అందరికీ నమస్తే అండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్చువల్లీ ఆయన పొలిటికల్గా చాలా షార్ప్, అలాగే కేసులకు సంబంధించి, అరెస్టులకు సంబంధించి, రకరకాల నేరాలకు సంబంధించి, అలాగే దీనిలో సెక్షన్లు ఏ సెక్షన్ల మీద చట్టాలు, ఆ చట్టాల్లో ఉన్న సెక్షన్లు, జరిగిన నేరం ఏంటి, నేరానికి సంబంధించి ఎటువంటి సెక్షన్లు నమోదు చేయొచ్చు, ఏ సెక్షన్ నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు, లేదా దేనిలో బుక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు ప్రాథమిక అవగాహన ఉంది. ఎందుకంటే గత 12 ఏళ్ళగా ఆయన పడుతున్నది అదే. సిబిఐ కేసులు ఎదుర్కొన్నారు, జైలుకి వెళ్ళారు, అనేక సార్లు లాయర్లతో 100 సార్లు మాట్లాడారు, ఇవన్నీ తెలుసు ఆయనకు. సో ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నారు, అంతకుముందు పోరాడారు, ఇవన్నీ జరిగాయి. సో అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద టాస్క్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకు చాలాసార్లు చెప్పారంట. వైసీపీ ఓడిపోయిన 2 నెలల్లో ముఖ్యమైన నాయకులకు చాలాసార్లు చెప్పారంట, జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి, కూటమి ప్రభుత్వం మనల్ని ఊరికే వదిలిపెట్టదు, ఖచ్చితంగా మన మీద కేసులు నమోదవుతాయి, మనం జైలుకు వెళ్లాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు పెడతారు, హెరాస్ చేస్తారు, అన్నిటికీ తెగించి అన్నిటికీ సిద్ధంగా ఉండండి, 2029లో మనం గెలుస్తాం, ఈ 5 సంవత్సరాలు ఓర్చుకోండి, 2029లో మన పార్టీ ఎలా గెలిపించాలో, ఎలా అధికారంలోకి రావాలో నేను ఆ బాధ్యత చూసుకుంటా, అలాగే మిమ్మల్ని ఎవరి మీద కేసు నమోదైనా సరే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ భరోసా ఇచ్చారండి. ఎందుకంటే ఆయనకు తెలుసు గత 5 ఏళ్లలో జరిగిన తప్పులేంటో ఆయనకు తెలుసు, చేసిన అవినీతి ఏమిటో ఆయనకు తెలుసు, ఏ విధంగా అవినీతి జరిగింది. ఇప్పుడు చేసినోడికి తెలీదా, ఇప్పుడు తప్పు చేసినోడికి దొంగతనం చేస్తారండి, ఎవడో వెళ్ళి ఎలా దొంగతనం చేస్తారో ఆడికి తెలుసుగా. అందుకే పోలీసులు దొంగల్ని ఆ ఇంటికి తీసుకెళ్ళి సీన్ రీక్రియేషన్ చేస్తారు, చేసి దాన్ని వీడియో తీసి కోర్టుకు చూపిస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ విభాగాల్లో ఎంతెంత ఏమేమి తప్పులు జరిగాయి, ఎంతెంత స్కామ్ జరిగింది, సో ఈ ప్రభుత్వం విచారణ ఏ విధంగా జరగవచ్చు, వాళ్ళకి ఏమేమి ఆధారాలు దొరకవచ్చు, ఆ ఆధారాలను పట్టుకొని వాళ్ళు ఎటువంటి సెక్షన్లు నమోదు చేయొచ్చు, ఇవంతా కూడా ఆయనకు ఐడియా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఉంటుంది. నేను స్ట్రైట్గా స్పష్టంగా చెప్తున్నా, ఇందులో ఎక్కడా కూడా పార్టీలు అది ఇది ఆలోచించవద్దు, వైసీపీ వాళ్ళ భుజాలు తడుముకోవద్దు, నేను జరిగిందే చెప్తున్నా. సో అందుకే ఆయన కూడా ప్రిపేర్ అయి ఉన్నారు, అలర్ట్ అయి ఉన్నారు, లాయర్లతో ప్రతిరోజు కూడా లాయర్లతో మాట్లాడుతున్నారంట. ఈవెన్ ఆయన బెంగళూరుకు వెళ్ళేది కూడా దీని గురించే. జాతీయ స్థాయిలో, సుప్రీంకోర్టు స్థాయిలో సమర్థవంతంగా బలమైన వాదనలు వినిపించగల లాయర్లతో ప్రతి వారం కూడా మాట్లాడుతున్నారంట. ఎందుకంటే భవిష్యత్తులో నెక్స్ట్ ఇదిగో ఇప్పుడు మధ్యంలో ఈ స్కామ్ జరిగింది, ఇలా ఇలా మనం స్కామ్ చేసాం, సో దాని మీద ఈ నోటీసులు వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ విచారణకు వెళ్తే ఏం సమాధానం చెప్పాలి అనే దాని మీద మంత్రాలు జరుపుతున్నారంట. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా ఫిక్స్ అయ్యారనేది చూడండి. ఈ కూటమి ప్రభుత్వం ఏమేమి కేసులు నమోదు చేస్తుంది, ఎవరెవరిని అరెస్ట్ చేస్తుంది, దాని పర్యవసానాలు ఏంటి, దాన్ని కోర్టుల్లో ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, చట్టానికి దొరకకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు. సో దీన్ని మనం 2 కోణాల్లో చూడొచ్చు. ఒకటి, ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా ఆయనకు బాధ్యత తన పార్టీని కాపాడుకోవడానికి, నాయకులను కాపాడుకోవడానికి, చట్టపరంగా అన్ని రకాల రక్షణ ఇవ్వడానికి ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. మరోవైపు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పు నుంచి దొరకకుండా ఉండడానికి, చట్టానికి దొరకకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నట్టు. సో దీన్ని 2 కోణాల్లోనూ చూడొచ్చు, మేబీ 2 కూడా వాస్తవమే అయ్యి ఉండొచ్చు కాక. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో ఏమి ఖాళీగా ఉండడానికో, శాత తీరడానికో కాదు, రిలాక్స్ అవ్వడానికో కాదు, ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నప్పుడు పార్టీ పరంగా రకరకాల రివ్యూలు, మీటింగ్లు అవన్నీ చేయడానికి చేస్తున్నారు. బెంగళూరు వెళ్ళినప్పుడు మాత్రం లాయర్లతో మాట్లాడడం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ లాయర్ల్ని రప్పించుకోవడం, మాట్లాడడం, అలాగే తన సన్నిహితులతో, ముఖ్యమైన నాయకులతో, పార్టీ ముఖ్యుల్ని అక్కడికి పిలిపించుకొని అక్కడ మాట్లాడడం, అలాగే కొన్ని తన బిజినెస్కి సంబంధించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, ఈ ఫండ్ దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ మాట్లాడడం, అలాగే జాతీయ స్థాయి రాజకీయాల్లో నెక్స్ట్ ఎలా అడుగులు పడతాయి, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎటువంటి అడుగులు వేయాలి, మధ్యంతర ఎన్నికలు వస్తే జాతీయ స్థాయిలో ఏం చేయాలి అనే విషయాల మీద ఆరా తీసి మాట్లాడడం, ఇలా కీలకమైన ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా అక్కడ డిస్కస్ చేస్తున్నారంట. అందుకే
ఇక్కడ ఒక వారంలో 4-5 రోజులు ఎక్కడుండి మిగిలిన 2 లేదా 3 రోజులు బెంగళూరు ప్యాలెస్లో ఉండడానికి కారణం అదే. ఆ డిస్కషన్స్ ఆ ప్రముఖ న్యాయవాదుల్ని తాడేపల్లి ప్యాలెస్ తీసుకురాలేరు. ఎందుకంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ నిఘా ఎక్కువ ఉంటుంది, సిఐడీ నిఘా ఎక్కువ ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూడా ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు మొత్తం నిఘా ఉంటుంది. అదే బెంగళూరు ప్యాలెస్ అయినా కూడా నిఘా ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక 100% నిఘా ఉంటే అక్కడ కేవలం 20% నిఘాయే ఉంటుంది. సో అందుకే ఇక్కడ మీద అక్కడ ఈజీ అండ్ సేఫ్ అని భావిస్తున్నారన్నమాట. అందుకే అక్కడే జరుగుతున్నాయి అన్నీ కూడా.